మన మైక్ వీరులను అడిగే ప్రశ్న ఏంటిది అని అంటే, మరి నిన్న ఖమ్మంలోనేమో అంత పెద్ద సభ అయింది కదా కాంగ్రెస్ వాళ్ళది, సో మరి ఆడికి వచ్చిన రాహుల్ గాంధీని ఒక ఆయన ముద్దు పెట్టుకుంటు, మరి ముద్దు పెట్టుకున్నది ఎవరు ఎందుకు అనే ప్రశ్న అడుగుతున్నాం అన్నట్టు. మరి దానికి మైకు వీరులు చెప్పిన సమాధానాలు ఏందో చూడాలిగా, చూద్దాం పారి. ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ఏదో పెట్టుకున్నా అంటే మేము న్యూస్లో చూసినాం అంతే. తెలియదు నాకు, అక్కడ తెలియదు, లేకుండా ఎవరు మీకు తెలుసా? తెలియదన్నా, తెలియదన్నా. అసలు నిన్న తెలంగాణకు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వచ్చిన విషయం తెలుసా? నాకు తెలియనా, సూర్లేనేను. గద్దర్ ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? మంచిగా అనిపించాడు, మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. అట్లా ప్రేమానురాగాలు ఉండాలి, ప్రేమ పెద్ద మనిషి కదా, ప్రేమానురాగాలు అనేది ఉండాలి. ఇక నేనే రాజుని కదా, నేనే మంత్రి కానీ అసంటూ అడబెడితే అసంటూ రాజ్యం చేతికి ఇస్తే ఎట్లుంటుంది? అట్లా ప్రేమానురాగాలు అనేది ఉండాలి. గద్దర్ని పెట్టుకున్నాడు, సీతక్కని కౌలించుకున్నాడు, ఏం లేదు ప్రేమాభిమానాలు అంటే. ఆయన ఏదో వేసుకున్నాడు అని దూరం పెట్టలేడు, ప్రేమాభిమానంతో దగ్గరికి తీసుకున్నాడు. దాంట్లో తప్పేముంది? తెలియదాను, తెలియదాను. అసలు కనీసం నిన్న తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చిన విషయం ఏమైనా తెలుసా? ఖమ్మంలో బహిరంగ సభ జరిగిన విషయం తెలుసా? మీకు తెలుసా? తెలుసు, వచ్చాడని తెలుసు. ముద్దు గురించి నాకేం తెలియదు. తెలియదు. కనీసం రాహుల్ గాంధీ వచ్చిన విషయం ఏమైనా తెలుసా? తెలియదు. కాంగ్రెస్ సభ అయిన విషయం తెలియదనా? మహాదారుణి తెలియదు, తెలియదు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డి రాయి చేసుకోవాలి. ముద్ద అయితే తెలియదు కానీ మీటింగ్ అయితే తెలుసు. మీటింగ్ జరిగింది కూడా తెలియదు. మీటింగ్ జరిగింది కూడా తెలియదు. రాహుల్ గాంధీ వచ్చిన తెలంగాణ తెలియదు. చాలా మీకు తెలుసా? తెలియదు. రాహుల్ గాంధీ వచ్చాడు, ఒక సభ పెట్టారు, సోషల్ మీడియా లేదు నా దగ్గర, ఏం చూడాను. తెలియదు, తెలియదు, తెలియదు. మాకైతే లోకలే ఉంటాం కానీ తెలియదు. తెలుసు, తెలుసు. రాహుల్ గాంధీ ప్రముఖ వ్యక్తి ముద్దు పెట్టుకున్నాడు ఆ విషయం అది తెలియదు, తెలియదు. ఈ ముచ్చట రేవంత్ రెడ్డి సార్ ఇట్లా చూసిండు అనుకో, పాపం గాబర్ గాబర్ అయిపోయి ఆగం అయిపోయి ఏం చేయాలని అర్థం కాక ఓ లీటర్ నీళ్ళు తాగుతాడు కావచ్చు.